హలో అండి, నమస్తే. ఈరోజు నేను కొబ్బరి రవ్వ లడ్డు అనేది ఎలా చేయాలో చూపించబోతాను, చూసేయండి. అందుకు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు యాడ్ చేసుకున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక 15 నిమిషాల వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఉండలుగా చుట్టుకోవాలి. కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకున్నామంటే స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ గంట నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.